హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాలర్ అంటే డ్రెస్సెస్ కావచ్చు లేదా బ్లౌజెస్ కావచ్చు, ఎక్కువగా కాలర్స్ యూజ్ చేస్తుంటారు కదా, ఆ కాలర్స్ని ఎలా పెట్టుకోవాలి లేదా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈరోజు చూపిస్తాను విత్ పేపర్ కట్టింగ్తో. నేను దానికోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలర్స్ వచ్చేసి మాకు 3 టైప్స్గా ఉంటాయి, అంటే హాఫ్ కాలర్స్ ఉంటాయి, ఫుల్ కాలర్స్ ఉంటాయి, లేదా జెంట్స్ షర్ట్కు ఉంటాయి కదా వి షేప్లో, అలాంటి కాలర్స్ కూడా ఉంటాయి. కానీ నేను ఇప్పుడు జస్ట్ హాఫ్ కాలర్ గురించి మాత్రమే చెప్తున్నాను. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా లెంత్ తీసుకోవాలి మనము. ఆ లెంత్ వచ్చేసి హాఫ్ కాలర్ కాబట్టి 5½ ఇంచెస్ తీసుకుంటున్నాను. మామూలుగా అయితే 5 ఇంచెస్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది రౌండ్కి, కానీ 1/2 ఇంచ్ ఎందుకంటే స్టిచ్చింగ్కు ఫోల్డింగ్ చేసుకుంటాం కాబట్టి మనం కాలర్ని, దానికోసం ఇది 5 అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా ఇలా వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను విత్. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కాలర్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి మనము. చూడండి, ఈ విధంగా కాలర్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి మనం. కొంతమంది ఇక్కడ ఇలా, ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను కదా షేప్, కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఇలా లోపలికి క్రాస్ తీసుకుంటారనమాట. ఇలా తీసుకునేది రౌండ్ కాలర్ని చేస్తారు దీన్ని. ఈ విధంగా మనము కాలర్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చూడండి. ఇంకొకటి ఏంటంటే, ఇందులో నేను ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇది పెద్దగా అవ్వచ్చేమో అని కూడా డౌట్ ఉండొచ్చు. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఒకసారి చూడండి, మామూలుగా మనకు 1½ ఇంచ్ కాలర్ కావాలి, కానీ ఇటు సైడు స్టిచ్చింగ్కి పోను, 1/2 ఇంచ్ నేను వదులుకున్నాను కాబట్టి 2 ఇంచెస్ తీసుకున్నాను. మామూలుగా ఈ విధంగా వస్తుంది కాలర్ అనేది. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో ఇలా రౌండ్ షేప్ కూడా తీసుకోవచ్చు అండి ఈ కాలర్స్లోనే. ఈ విధంగా వస్తుంది సింపుల్ కలర్ అండ్ ఇది హాఫ్ కలర్ అనమాట దీన్ని, అందుకే ఈ విధంగా చిన్నగా వస్తుంది. దీన్ని ఇలా అటాచ్ చేసినప్పుడు మనకేం చేస్తారంటే, ఇలా నెక్ కూడా రౌండ్ షేప్లో కావచ్చు. ఈ కాలర్స్ హాఫ్ కలర్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చూడండి, ఇలా పలక నెక్కుకో, లేకపోతే ఇలా స్టార్ నెక్కుకో, లేదు ఇలా రౌండ్ షేప్ ఉంటుంది కదా, ఈ మూడింటికి మాత్రమే ఇలాంటి హాఫ్ కలర్స్ సెట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే కొన్ని డిజైన్స్ వచ్చినప్పుడు ఈ కలర్ సెట్ చేసుకునే ప్రాసెస్లో కొంచెం ప్రాబ్లం వస్తుంది. దానికోసం ఎక్కువ ఈ పలక నెక్కుకు, ఈ స్టార్ నెక్కుకు, ఈ రౌండ్ నెక్కుకు మాత్రమే ఈ హాఫ్ కలర్ అనేది సెట్ చేసుకుంటాము. ఈ విధంగా మనం హాఫ్ కలర్ని కట్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.